హన్న గురించినటువంటి పాఠాలు మనం నేర్చుకుందాం. ఈమె చెప్పేటువంటి 7 విషయాలు మన జీవితాలకి కూడా అప్లై చేసుకుంటే, మన జీవితంలో కూడా అన్వయ చేసుకుంటే దేవుడు ఏ విధంగా సంరక్షిస్తాడో, మనల్ని కూడా ఏ విధంగా కాస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. హన్న అనేటువంటి మాటకు కృప అని అర్థం. నిజంగానే దేవుని కృపను పొందినటువంటి ధన్యురాలు హన్న. యాఫ్రయీము మన్యమందలి, రామతాయీము ఎఫీము అనేటువంటి పట్టణస్థుడు ఎల్కానా. ఈ ఎల్కానా భార్యే హన్న. ఎల్కానాకు 2 భార్యలు. దానిలో పెద్ద ఆమె హన్న, చిన్న ఆమె పెనిన్న. హన్న ఎల్కానాకు చాలా ప్రియమైనది. విచిత్రం ఏంటంటే పెనిన్నాకు పిల్లలున్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. చాలా బాధతో జీవించేవి. కానీ దేవుని యొక్క కృప వలన ఎల్కానా హన్నానే ఎక్కువగా ప్రేమించేవాడు. ఎల్కానా ప్రతి సంవత్సరము యెహోవాకు బలి అర్పణ చేసేటప్పుడు తన భార్యకు పిల్లలకు కూడా 2 పాలు ఇస్తూ ఉండేవాడు. అంటే విలువైనటువంటి పోర్షన్స్ ఇస్తూ ఉండేవాడు, భాగాలిస్తూ ఉండేవాడు. ఈ స్టోరీ అంతా కూడా మొదటి సమయుల గ్రంథం 1 అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. అయితే ఈ హన్నాకు పిల్లలు లేరు. తన తీరని లోటును తీర్చగలిగినవాడు, తనను ఆదరించగలిగినవాడు దేవుడే అని చెప్పి నమ్మింది. దేవుని సన్నిధిలో చేరింది, మొరపెట్టింది, దేవుని కృప ద్వారా సంతానం పొందింది. లేక లేక పుట్టిన తన కుమారుడిని, ఆ బాలుడిగా ఉన్నప్పుడే దైవ సేవకు అంకితం చేసి తన మొక్కుబడి చెల్లించినటువంటి మాదిరికరమైనటువంటి హన్న మరుపురానేటువంటి మహిళ. అందుకోసమే ఈ యొక్క సమయలు తర్వాత ఆమెకి 5 సంతానం కూడా కలగటం జరిగింది. అయితే ఈ హన్న పాత్రని మరింత లోతుగా మనం విశదీకరించి మన జీవితాల్లో కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7 ముఖ్యమైనటువంటి మాటలు మీకు తెలియచేస్తాం. దానిలో మొట్టమొదటిగా మనం చూస్తే మనం శ్రమలో ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు హన్న కూడా శ్రమలో దేవుని వైపు తిరిగి దేవుడే సహాయం చేయగలడు అని నమ్మి హన్న దేవుని వైపు తిరిగింది. హన్నకు సంతానం లేదు. ఎన్ని ఉన్నా సరే సంతానం లేని లోటు ఆమెను బాధిస్తూ ఉండేది. అప్పట్లో సంతానం లేమి అంటే అసలు ఆడతనానికి కానీ మనిషికి కానీ విలువ లేనే లేదు. అందుకే తన భర్త 2 వివాహం చేసుకోవడానికి ఆమె అనుమతించింది, సమ్మతించింది. హన్న మృదు స్వభావం కలిగినటువంటి సాధుశీలి, అంతేకాదు సజ్జనవతి, గుణవతి. అందుకే చిన్న భార్య కన్నా ఎల్కానా పెద్ద భార్యని, అంటే హన్ననే ఎక్కువగా ప్రేమించేవాడు. అతడు ఆమెకేమీ తక్కువ చేయలేదు. పెన్ను నాకు మాత్రం అది నచ్చట్లేదు. సూటిపోటి మాటలతో హన్నను విసికించి కోపం రెట్టించి కోపం పుట్టిస్తూ ఉండేది. మొదటి సమయాల గ్రంథం 1 అధ్యాయంలో 16 వాక్యంలో ఆమె విసికిస్తూ ఉండేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఎంత సుజ్జనవతి అయినా ఇంట్లో వైరం భరించడం కష్టమే, ఇంట్లో పోరు భరించడం కష్టమే. ఇంట్లోనే అంత పోరు ఉంటే మరల బయట కూడా, అంటే యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా కూడా పెనిన్న హన్నను విసికించేది, వేధించేది. ఇది ఆత్మీయ జీవితానికి నిజంగా భారమైనటువంటి పరిస్థితి. పెనిన్న వల్ల నిజానికి హన్న అసూయ, ద్వేషం పెంచుకొని లోకరీతిలో నడుచుకుని ఉంటే ఆమె భ్రష్టురాలైపోయేది. అంతే, హన్న మందిరానికి వెళ్ళడం మానలేదు కానీ భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది. మొదటి అధ్యాయం 7 వాక్యం కూడా చూడండి, ఆమె అన్నపానాలు ఏమీ పుచ్చుకోకుండా ఏడుస్తూ ప్రార్థన చేసేది. భర్త ఎంతో ఓదార్చేవాడు. తన భర్త ఎల్కానా చక్కగా, నేను నీకు 10 కుమారుల కంటే విశేషమైన వాడిని కానా అంటూ ఓదార్చేవాడు, అంత ప్రేమించేవాడు. హన్న తన కొరత తీర్చగలవాడు దేవుడు ఒక్కడేని గుర్తించి దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చింది. మన కుటుంబాల్లో ఉన్నటువంటి కొరతలను బట్టి నీవు దేవునికి దూరస్తులవుతున్నారా, దగ్గరవుతున్నారా? దేవునికి దూరం అవ్వాలని సాతానుగాడు పన్నినటువంటి వలలో మీరందరూ చిక్కుకుంటున్నారు. నీ కొరతలన్నీ వాటి కోసమే సాతాను దేవునికి దూరం చేసి నిన్ను అధిక నాశనానికి నడిపిస్తాడు. ఆ కొరతలు తీర్చేది దేవుడు ఒక్కడే. రాహేలు, షారా, రిబ్కా వీళ్ళంతా కూడా కొరత ఉన్నటువంటి వ్యక్తులే. అయితే దేవుణ్ణి ఆశ్రయించి హన్నావలే తృప్తిపరచబడ్డారు. నీ కొరతలు తీర్చగల శక్తిమంతుడు, తృప్తి కలిగించగలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు. కాబట్టి ఆయన్నే ఆశ్రయించాలి. హన్న కూడా దేవుడు మాత్రమే తీర్చగలడు అని దేవుణ్ణి ఆశ్రయించింది. ఇక 2వ సందర్భం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం. మనకు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం అనేది విసుకొస్తుంది. ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం రాలేదు అని విసుక్కుంటాం. కానీ హన్న పట్టుదల కలిగినటువంటి స్త్రీ. హన్న కొరతను బట్టి పెనిన్న ఆమెను ఎంతగానో విసికించింది, వేధించింది. అయితే హన్న పెనిన్నతో వాదించలేదు, గొడవ పడలేదు. తనను ఎంతగానో ప్రేమించిన ఎల్కానా ద్వారా ఆమెపై కక్ష సాధించలేదు. అంత ప్రేమించే ఎల్కానా ఉన్నప్పుడు ఆమె కక్ష సాధించవచ్చు కానీ చేయలేదు. దేవుని సన్నిధిలో మాత్రమే బహుగా ఏడ్చింది. నా శ్రమను చూసి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని మొరపెట్టింది. హన్న తన మనస్సులోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అది చూసినటువంటి మందిరి యాజకుడు ఆయన ఉన్నాడు. ఏలి ఆమె మత్తులో ఉందని, త్రాగేసి ఉందని భ్రమపడి ఆమెను గద్దించాడు, బుద్ధి చెప్పాడు. అయితే హన్న జవాబు చూడండి, నా ఎలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమైన మద్యమైన పానము చేయలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధికి కొమ్మరిస్తున్నాను అని చెప్తుంది 1 అధ్యాయం 15 వాక్యంలో. మన దుఃఖ సమయాల్లో, శ్రమలో నిష్కారణంగా
ఇతరులు మనల్ని బాధించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తూ ఉంటే అతడు ప్రార్థన చేయవలెను అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రార్థన వైపు మనం పట్టుదల కలిగి ప్రార్థించాలి హన్నా వలె. ఇక 3వ సందర్భం విశ్వాసం. దేవునిలో విశ్వాసం ఉంచినటువంటి హన్నా గురించి. హన్నా తన మనోదుఖాన్ని బట్టి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. మందిర యాజకుడు ఏలి ఆమె సంగతి తేల్చుకుని, నీవు క్షేమంగా వెళ్ళు, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయునుగాకనే దీవించి పంపిస్తాడు. మొదటి అధ్యాయం 17వ వాక్యంలో. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయి భోజనం చేస్తూ చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఆమె శ్రమపడడం, దుఃఖించడం, ఏడవడం ఆపేసింది. హన్నా ఎంతో గొప్ప విశ్వాసం చూపించింది. దేవుని సేవకు ఆదరించిన తర్వాత తన ప్రార్థన విన్నాడని, తన కోరిక తీరి సంతానం కలుగుతున్నది ముందుగా విశ్వసించింది. అందుకే యేసయ్యలు అంటున్నారు, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మార్కు సువార్త 9:23లో. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడరు అని రోమపత్రిక 9:33లో. అందుకే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అవన్నీ కూడా కలుగుతాయని మార్కు సువార్త 11:24లో. ఇలా దేవుడు చెప్పినటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే మన చింతల భారాలను నీవే మోయాలంటే అది నీకు అసాధ్యం. నిన్ను ఆహ్వానిస్తున్న దేవుని వైపు, క్రీస్తు వైపు నీ చింతనల్ని వేసి నిశ్చయంగా ఉండాలి. హన్న తన చింత యావత్తూ కూడా ఆయన మీద వేసి దేవునిలో విశ్వసించింది. అంతేకాదు తన విశ్వాసాన్ని క్రియలో కూడా చూపించింది. తాను దుఃఖించటం మానేసింది. ఎంత గొప్ప విశ్వాసం అంటే అప్పటి వరకు ఏడుస్తున్న ఆమె సంతోషంగా కనబడుతుంది. అందువలనే హన్న విశ్వాసం గణపరచబడింది. నీవు విశ్వసిస్తున్నావా మరి? ఇక 4వ అంశం ఏంటి అంటే దేవునికి ప్రతిష్ఠించినటువంటి విషయం. దాన్ని మనం మొక్కుబడి అంటున్నాం. మొక్కుబడిలో కూడా ఉండేటువంటి పరిస్థితి. హన్న దేవుడు తనకు మగ సంతానం ఇస్తే ఆ కుమారుణ్ణి దేవునికే ప్రతిష్ఠిస్తాను అని దేవుని సన్నిధిలో మొక్కుకుంది. 1వ అధ్యాయం 11వ వాక్యం చూస్తే దేవుడు తన కోరిక తీరుస్తాడు అని నమ్మింది. దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచి ఒక కుమారునిచ్చాడు. అతడే ప్రవక్త అయినటువంటి రాజైనటువంటి సమూయేలు. హన్న భర్త ఇల్కానా మిగిలిన కుటుంబ సభ్యులు ఏటేటా దేవునికి బలి అర్పణలు చెల్లించడానికి షీలోహులోని మందిరానికి వెళ్ళేవారు. అయితే తాను మొక్కుకున్నట్టు తన ప్రథమ ఫలమైన సమూయేలును దేవునికి ప్రతిష్ఠించి అక్కడే ఉంచేందుకు వీలుగా బిడ్డను పాలు విడిచిన తర్వాత మాత్రమే హన్న దేవుని సన్నిధికి వెళ్ళింది. ప్రథమ ఫలమైనటువంటి బిడ్డను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించాలి, అక్కడ విడిచిపెట్టి రావాలి. కాబట్టి పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టడానికి ఆమె సిద్ధపడి ఉంది. అందుకే మధ్య మధ్యలో వెళ్ళి మొక్కుబడులు చేయలేదు. అవసరానికి దేవునికి మొక్కుబడులు చేసి మొక్కుబడులు తీర్చనటువంటి వారు అనేకులు మనలో ఉంటారు. దేవునికి ఎంత నమ్మకస్తురాలు హన్న. ఇక 5వ విషయం ఏంటి అంటే మాతృ ప్రేమను, తల్లి ప్రేమను దైవ ప్రేమకు లోబరిచింది హన్న. లేక పుట్టిన కుమారుణ్ణి హన్న దేవునికి సమర్పించింది. బిడ్డ పాలు మరిచే వరకు కూడా మందిరానికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే దేవునిలో కనిపించిన తర్వాత, వెళ్ళిన తర్వాత కుమారుడు మరలా ఇంటికి రాకూడదు అని ఆమె నిర్ణయించుకుంది. మత్తయి 22వ వాక్యంలో పాలు మానివేసినటువంటి వయసులోనే హన్న తన కుమారుణ్ణి మందిరంలో విడిచిపెట్టింది. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె బాలుని ఎత్తుకొని 3 కోడులను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరానికి వచ్చెను అని మత్తయి 24వ వాక్యంలో కనబడుతుంది. ఆ కుమారుణ్ణి ఆలనా పాలనా దేవుడే చూసుకుంటాడు అని నమ్మింది. చిన్న వయసులోనే సమూయేలుకు దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారు అని హన్న నేర్పు కూడా ఉంటుంది. అంత చిన్నవానికి విశ్వాసము, విధేయత, భక్తి కూడా నేర్పించింది. దేవునికి మొక్కడం కూడా నేర్పించింది. కాబట్టి సమూయేలు కూడా చిన్నతనంలోనే మొక్కుకున్నాడు. 1వ అధ్యాయం 28వ వాక్యంలో, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బ్రతుకు దినములన్నీ కూడా వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు అంటే ఆ బాలుడు యెహోవాకు అక్కడనే మొక్కెను అని రాసి ఉంటుంది. అంటే దేవుని భయభక్తులు కూడా నేర్పించింది. కుమారుణ్ణి మానసికంగా సిద్ధపరిచింది. అంతేకాదు లేక పుట్టిన కుమారుణ్ణి వదిలి ఉండడానికి హన్నా కూడా మానసికంగా సిద్ధపడ్డది. తన కడుపు తీపి కంటే తాను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి హన్నా క్రియల ద్వారా రుజువు చేసింది. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇక 6వ విషయం ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా పొందినటువంటి విశ్వాసం. దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా పొందినటువంటి హన్నా గురించి మనం చూస్తే 2వ కీర్తన 12వ వాక్యంలో చూస్తే, ఆయనను ఆశ్రయముగా గలవారందరూ కూడా ధన్యులు అని దావీదు పేర్కొంటాడు. హన్నా కూడా బిడ్డను అక్కడ విడిచిపెట్టినా, దూరంగా ఉన్నా కూడా దేవుడికి తనకు చేసినటువంటి మేలు నిమిత్తము కూడా ఎంతో సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. ఎలా అంటే 2వ అధ్యాయం 12వ వాక్యం చూడండి, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగింది, నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను, విరోధుల మీద నేను సంతోషపడుతున్నాను, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు అని చెప్పి ఆమె చక్కగా మాట్లాడుతుంది. హన్న విధేయతను బట్టి దేవుడు కూడా సంతోషించే ఉంటాడు.
గొడ్రాలను సంతానవతిగా చేయగలిగినటువంటి వాడు దేవుడు. దరిద్రురాలను ఐశ్వర్యవంతురుగాలుగా చేయగలిగినటువంటి వాడు దేవుడు. దీనులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని ఆయన్ను కీర్తిస్తుంది. పెనిన్న తనతో వైరం పెట్టుకుని గర్వించినా సరే దేవుడే తన పక్షంగా పోరాడాడు అంటున్నామే. అంతేకాకుండా బలము చేత కాదు, ఆయనే జయమునిచ్చి విరోధుల మీద అతిశయం కలిగజేస్తాడని తన సాక్ష్యం కూడా చెప్తుంది 2:9. ఆ శక్తిని సామర్థ్యాన్ని ప్రపంచానికి చాట చెప్తుంది 2:7-8. మనం కూడా అంతే, ఆయన్ను ఆశ్రయిస్తే మనల్ని కూడా హెచ్చిస్తాడు. పరిశుద్ధ స్త్రీలంతా కూడా ఆయన్ని ఆశ్రయించి విధేయులై ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మనమంతా కూడా ఆశీర్వదించబడాలి అంటే ఆయన్నే ఆశ్రయించాలి. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. ఇక 7వదిగా ఆఖరిగా ఆశీర్వదించబడినటువంటి హన్నా. హన్నా సమూయేలును దేవునికై ప్రతిష్ఠత చేసింది. దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి యాజకుడైనటువంటి ఏలి దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఒక్కడే కుమారుణ్ణి దేవునికి ఇచ్చినటువంటి హన్నాను దేవుడు 3 కుమారులతోనూ 2 కుమార్తెలతోనూ దీవించాడు. 1 సమూయేలు గ్రంథం 2:21. అంటే దేవునికి ప్రతిష్ఠ చేసినటువంటి కుమారుడు కాకుండా ఇంకొక 5 సంతానాన్ని దేవుడు హన్నాకి ఇచ్చాడు. తాను చేసిన మొక్కుబడి తీర్చింది కాబట్టి దేవుడు ఆమెను సమృద్ధిగా దీవించాడు. మనము కూడా దేవునికి లోబడినప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతాం. అలాంటి వారిపై దీవెనల వర్షం కురుస్తుంది. నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలుంటాయి అని చెప్పి సామెతల గ్రంథం 10:6 చెప్తుంది. ఒక్కడే కుమారుణ్ణి దేవునికిచ్చే విషయంలో హన్న వెనుకంజ వేయలేదు. దేవునికి విధేయత చూపించింది. వేదనలో కన్నీళ్లలో లేయవలే దేవుని వైపు చూసింది, దీవెనను పొందింది. అలాంటి దీవెనలు మనము కూడా పొందాలి, మీరు కూడా పొందాలని ఆశిస్తున్నారా? కాబట్టి నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి, అంటే ఈ 7 మాటలను బట్టి మనము కూడా చేయవలసింది అదే. మనము కూడా దేవుని పక్షంగా హన్న వలె ప్రవర్తిస్తే మన జీవితాలను కూడా దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన పరిస్థితులను కూడా ఆయన చేతుల్లో పెడితే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇలాంటి మరికొన్ని విశేషాలతో, మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులతో మరొక వీడియోలో మరొక ప్రాముఖ్యమైన అంశంతో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.